करीमनगर जिल्लाकु चेंदिन ओ औत्साहिक युवकुडु तन मेधाशक्तितो कोत्त कोत्त प्रयोगालु चेस्तू अंदर्नी आश्चर्यानिकि गुरिचेस्तुन्नाडु ऑटोमेटिक स्ट्रीट लाइट्लनु रूपोंदिंचि विद्युत् आदा चेयडानिकि कोत्त विधानानि कनुगोन्नाडु సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా ఇతని పేరు కస్తూరి ప్రసాద్ వయసు 27 ఏళ్ళు ఊరు కరీంనగర్ జిల్లా మాల్యాల్ చదివింది ఏంటో తెలియదు కానీ చేసేది మాత్రం టీవీ రిపేర్ ఇదే ఇతని షాప్ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ కొత్తగా దేనైనా కనిపెట్టడం ఇది గాడి స్పెషల్ ఇప్పటికే రకరకాల వస్తువులను కనిపెట్టి ఊరి వాళ్ల ప్రశంసలను పొందాడు సోలార్ బైక్ తో పాటు నీటిలో నడిచే వాహనాన్ని కనిపెట్టి జిల్లాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు ఇప్పుడు తన బుర్రతో ఓ కొత్త ప్రయోగానికి తెరలేపాడు విద్యుత్ ఆదానే లక్ష్యంగా ప్రయోగాన్ని చేసి ఫలితాన్ని రాబట్టాడు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో వీధి లైట్లు వెలుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మన అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాత్రి వెలగాల్సిన లైట్లు వెలగవు రాత్రి వెలిగితే ఒక్కోసారి ఉదయం 10 గంటలైనా ఆరవు దీంతో పెద్ద మొత్తంలో కరెంట్ వృధా అవుతూ ఉంటుంది ఇక పల్లెల్లో అయితే వీధి లైట్లు వెలిగేంత వరకు కరెంట్ ఉందో లేదో ఎవరికీ అర్థం కాదు వీధి లైట్ల సమస్యలపై దృష్టి పెట్టిన కస్తూరి ప్రసాద్ తన మేధాశక్తితో సరికొత్త మోషన్ ను క్రియేట్ చేశాడు సాయం సంధ్యం కావడం ఆలస్యం వీధి లైట్లు వెలిగేలా సూర్యరశ్మి పడడంతోనే లైట్లు ఆరిపోయేలా సిస్టమ్ ను కనుగొన్నాడు ప్రస్తుతం వీళ్ల ఊర్లోని 40 వీధి స్తంభాల ట్యూబ్ లైట్లు ఇలానే వెలుగుతున్నాయి ఇది ఎలా సాధ్యమైందో అతని మాటల్లోనే వినండి విద్యుత్ స్తంభాలు ఒక 40 స్తంభాలు ఈజీగా ఎల్ఈఆర్ సిస్టమ్తో లైట్ ఫోకస్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు ఆరిపోతాయి చీకటి పడగానే వీళ్ళల్లో వెలగడం సాధ్యమవుతుంది దీనివల్ల ఏంటంటే పవర్ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది సరైన ప్రోత్సాహం ఉంటే మరిన్ని ఆవిష్కరణలకు తెరలేపుతానంటున్నాడు ప్రసాద్ తగిన సహాయ సహకారాలు అందిస్తే మండల మొత్తం ఇలానే ఆటోమేటిక్ గా లైట్లు వెలిగేలా చేస్తానంటున్నాడు సోలార్ బైక్ అండ్ నీటితో నడిచే వాహనం అంటే రీసెంట్ గా ఈ రోజు విద్యుత్ స్తంభాలు ఒక ఎంప్లాయ్ తగ్గించడం వల్ల మనకు కూడా సేఫ్ ఉంటుంది పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే ప్రజల మీద దీని భారం పడుతుంది కాబట్టి చాలా సేఫ్ గా ఉంటుంది మొత్తానికి మరణుడు చేసే ప్రయోగాలకు మాల్యాల్ వాసులు ఫిదా అవుతున్నారు స్వయం శక్తితో ప్రసాద్ చేస్తున్న ప్రయోగాలకు ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా